హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రివాల్యూషన్ రిజల్ట్స్లో చాలామంది డౌట్స్ అయితే వచ్చిందన్నమాట స్టూడెంట్స్కి సో చాలామంది అంటున్నారు బ్రో బిఎన్పి అంటే ఏంటి అలాగే బిఎన్ అంటే ఏంటి అలాగే ఎన్బి అంటే ఏంటి అలాగే బీపీ అంటే ఏంది సో మనకి ఏ విధంగా అర్థమవుతుంది ఈ విధంగా డైరెక్ట్గా ఇస్తే అని చెప్పేసి చాలామంది అయితే అడుగున్నారు రిజల్ట్స్లో మీకు ఈ విధంగా వస్తే సో మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట సో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఫస్ట్ వచ్చేసి బిఎన్పి బిఎన్పి అంటే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే బెనిఫిటెడ్ బట్ నాట్ పాస్డ్ అంటే మీకు రీవాల్యూషన్లో మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కాకపోతే మీరు పాస్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వలేదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయిన్ మనకి రిజల్ట్స్లో టెన్ మార్క్స్ వస్తే దాని తర్వాత మీరు రీవాల్యూషన్ పెట్టుకున్నారు రీవాల్యూషన్ తర్వాత మనకి ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి అంటే టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ వస్తాయి సో ఫిఫ్టీన్ మార్క్స్ అనేది పాస్ మార్క్స్ కాదు కదా సో కాబట్టి మీకు బెనిఫిటెడ్ బట్ నాట్ పాస్డ్ క్లియర్ కదా బిఎన్పి అంటే బెనిఫిటెడ్ బట్ నాట్ పాస్డ్ అంటే మీరు పాస్ అవ్వలేదు కాకపోతే మీకు ఏంటంటే రీవాల్యూషన్ వల్ల బెనిఫిట్ అయింది ఏ విధంగా ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ అయినాయి కాబట్టి క్లియర్ కదా ఇది ఎగ్జాంపుల్కి చెప్పాను ఫైవ్ మార్క్స్ కావచ్చు దానికంటే ఎక్కువ రావచ్చు దానికంటే తక్కువ కూడా రావచ్చు మీరు రాసిన బుక్లెట్ లో సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం డెఫినెట్ గా పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఇది చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది సో అందుకే మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు గనక బుక్లెట్ లో సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ గనక రాస్తే మాత్రం డెఫినెట్ గా పాస్ చేయడానికి ట్రై చేస్తారు కదా నెక్స్ట్ వచ్చేసి బిఎన్ బెనిఫిటెడ్ బిఎన్ అంటే బెనిఫిటెడ్ కదా బట్ నాట్ పాస్డ్ ఇది మీకు డైరెక్ట్ గా అర్థమైపోతుంది బిఎన్ అంటే ఏంటంటే బెనిఫిటెడ్ బట్ నాట్ పాస్డ్ డైరెక్ట్ మనకి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎన్బి నాన్ బెనిఫిట్ అంటే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి మార్క్స్ కూడా యాడ్ అయితే అవ్వలేదు అలాగే మీరు పాస్ కూడా అవ్వలేదు అన్నమాట క్లియర్ కదా సో ఓన్లీ బిఎన్పి అలాగే బిఎన్ అలాగే ఎన్బి ఈ మూడిట్లో ఏదొచ్చినా కానీ మనం పాస్ అవ్వలేదు అన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి బీపీ బీపీ అంటే మీరు బెనిఫిటెడ్ అండ్ పాస్డ్ మీకు మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి అలాగే ఆ యాడెడ్ అయిన మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ కింద అయితే మీకు క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా మీరు పాస్ అయితే అవుతారనమాట సో బీపీ వచ్చిన వాళ్ళందరికీ అయితే డెఫినెట్గా రీవాల్యూషన్లో బీపీ వస్తే మాత్రం మీరు పాస్ అయినట్టుగా మీరు అర్థం చేసుకోవాలి మిగతా ఏది వచ్చినా కానీ మీరు పాస్ అనేది అవ్వలేదన్నమాట కాకపోతే కొంతమందికి బిఎన్పి వస్తే మాత్రం బెనిఫిట్ అంటే మీకు మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి అలాగే బిఎన్ వచ్చినా గానీ మీకు మార్క్స్ అనేవి యాడ్ అయితే చేశారు కానీ పాస్ అనేది అవ్వలేదు అనమాట సో ఎన్బి అనేది నాన్ బెనిఫిటెడ్ అసలు మార్క్స్ కూడా మీకు యాడ్ అయితే చేయలేదు అంటే మీరు బుక్ లో మీకు ఆన్సర్స్ అనేవి మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ కానివ్వండి క్వశ్చన్ కి సంబంధించిన కంటెంట్ అనేది మీరు అసలు రాయలేదు కాబట్టి యాక్చువల్ రిజల్ట్స్ లో వచ్చినట్టుగానే మీకు సేమ్ మార్క్స్ అనేవి అవే కంటిన్యూ అయితే చేస్తారు కాబట్టి ఎన్బి వస్తే మాత్రం నాన్ బెనిఫిట్ బిఎన్ వస్తే మాత్రం బెనిఫిటెడ్ అలాగే బిఎన్పి వచ్చినా కానీ బెనిఫిటెడ్ బట్ నాట్ పాస్డ్ అలాగే బీపీ వచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మీరు పాస్ అవుతారనమాట ఏ విధంగా అంటే బెనిఫిటెడ్ అండ్ పాస్డ్ కాబట్టి క్లియర్ కదా బీపీ వస్తే మార్క్స్ ఆర్ యాడెడ్ అండ్ యు ఆర్ పాస్డ్ అలాగైనా మీరు డైరెక్ట్గా అయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు క్లియర్ కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్న మీరు మిస్ అవుతున్న నోటిఫికేషన్ ద్వారా వస్తుంది